తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. వేగింట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్తే, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నకారాజబాబు వైపే జనసేన మొగ్గు చూపించింది. విశాఖ జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పార్టీ అభ్యర్థిగా నక్కారాజబాబు పేరు ఖరారు కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలను జరుపుకున్నాయి. పార్టీ మార్గ నిర్దేశకుడు గెడ్డం బుజ్జే అభ్యర్థి నక్కో రాజబాబులకు కాంగ్రెస్ తెలిపిన జన సైనికులు పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. పార్టీ ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా ప్రజాసేవలో పునీతమవుతానని రాజబాబు శ్రేణులకు భరోసా ఇచ్చారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేత నక్కా రాజబాబు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రాజవోలు గ్రామానికి చెందిన రాజబాబు పిన్న వయసులోనే సర్పంచ్గా గెలుపొంది ప్రజా జీవితాన్ని ప్రారంభించిన ఈయన ఈసారి అసెంబ్లీ గడపెక్కేందుకు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తండ్రి నుంచి రాజకీయాలను ఒడిసిపట్టిన రాజబాబు 18వ ఏట రాజవోలు సర్పంచ్గా గెలుపొంది రాజమండ్రి ప్రాంతంలో పట్టున్న నేతగా ఎదిగారు. రాజబాబు సేవలను గుర్తించిన రాజవోలు ప్రజలు మరోసారి ఆయన కుటుంబానికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పదవులు చేసిన రాజబాబు సేవలను పాయకరావుపేటకు అందించాలన్న సంకల్పంతో సీనియర్ నేత గెడ్డం బుజ్జి ఈయనను జనసేనలోకి ఆహ్వానించి టిక్కెట్ ఇప్పించారు. విద్యాభ్యాసం రాజమండ్రి నగరంలో పూర్తి చేసిన రాజబాబు రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడ్డారు. పారిశ్రామికవేత్తగా చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. రేపటి ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా కలుదువేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న రాజబాబు అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పాయకరావుపేటలో జనసైనికులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆశావాహులు సైతం కాంగ్రెస్ తెలిపి రాజబాబు విజయానికి అన్ని విధాలా కృషి చేస్తామని అన్నారు. జనసేన పార్టీ అంటే పాయకరావుపేటలో గెడ్డం బుజ్జి గారు, మరి ఆయన ఎవరిని ప్రపోజ్ చేస్తే ఆయనకి కంపల్సరీగా టికెట్ కన్ఫర్మ్ అవుతుందన్న సంగతి జగమరిగిన సత్యం. సో గెడ్డం బుజ్జి గారు ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ నక్కా రాజబాబు గారు, సో ఆయనకే టికెట్ అవుతుందని మాకు గురించి తెలుసు. కానీ పార్టీ మీద ఉన్న అభిమానము, అలాగే మరి నా బుజ్జి గారి మీద ఉన్న అభిమానము, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవలు, వీటిలన్నింటిని కూడా బలంగా తీసుకెళ్లాలని, మరి బుజ్జి గారు ఆధ్వర్యంలో పనిచేయాలని మేము ఇంతవరకు కష్టపడుతూ వచ్చాము, అలాగే కష్టపడతాము. ఖచ్చితంగా జనసేన పార్టీని గెలిపించి మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా అయితే బహుమతిగా ఇవ్వాలని బుజ్జి గారు కోరుకుంటున్నారో మేమందరం కూడా గెలిపించి బుజ్జి గారికి దీన్ని బహుమతిగా మరి మా తరపు నుంచి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన. జై. పార్టీ ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా ప్రజాసేవ చేస్తానని రాజబాబు అన్నారు. ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నాకు, నేను ఫస్ట్ చెప్పాను హైదరాబాద్ మీటింగ్లో చెప్పాను, నేను ఖచ్చితంగా మనం గెలిచే చేశాను. మరి నేను చెప్పాను కళ్యాణ్ గారికి కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా బుజ్జి గారు మనం పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్ ఇవ్వాలి సీట్ అని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్తారు. అంటే ఆయన చాలా ఆనందపడి తప్పనిసరిగా మరి మీరు అక్కడ విజయం సాధించి రావాలని చెప్పి చెప్పడం జరిగింది నాతో. తప్పనిసరిగా మరి ఈరోజు మీ మీడియా ద్వారా ఈ పాయకరా ప్రజలకి నేను ఆశిస్తున్నది ఏంటంటే, ప్రతి ఎవరి దగ్గర ఒకరే ఎమ్మెల్యే ఉంటారు నియోజకవర్గంలో, కానీ ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు తప్పనిసరిగా. గెడ్డం బుజ్జి గారు ఒక ఎమ్మెల్యే, నేను కూడా ఎమ్మెల్యే ఉండి ప్రజాసేవ చేయడానికి నేనైతే ప్రజాసేవ చేయడానికే వచ్చాం, దోసుకోవడానికి అయితే రాలేదు. ఖచ్చితంగా బుజ్జి గారు సమక్షంలో నెగ్గిన తర్వాత తప్పని ప్రతిరోజు కూడా ఆయన చూసి పాటించి ప్రతి క్షణం ప్రతి గంట ప్రతిరోజు కూడా ఆయన సూచన మేరకే ఇక్కడ పరిపాలన జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేయడానికి అభివృద్ధిని ఆకాంక్షించి మేము వచ్చిన కూడా ఖచ్చితంగా బుజ్జి గారి ఆధ్వర్యంలో మరి ఆయన ప్రజా సమస్యలు చూస్తే నేను అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పేసి మీ ద్వారా పాయకరపాటి ప్రజలందరూ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. పార్టీ బలోపేతానికి కృషి చేసిన బొడపాటి శివదత్ గౌతమ్లకు తగిన గుర్తింపు లభిస్తుందని గెడ్డం బుజ్జి అన్నారు. ముందు ఈ జనసేన పార్టీని ప్రచారంలో ముందున్న నడిపించిన శివదత్ గారికి, అలాగే గౌతమ్ డానీ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఏంటంటే ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేసిన శివదత్ గారు ఎంతో పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఆ సేవలు మేము మర్చిపోము. అధ్యక్ష గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అందరినీ కలుపుకుని వెళ్ళండి అని చెప్పేసి మాకు ప్రత్యేకంగా వాళ్ళు చేసిన వర్క్ని గుర్తించి చెప్పారు. అలాగే నేను రాజబాబు గారు కూడా అధ్యక్ష గారిని కలిసి అన్ని సూచనలు తీసుకున్నారు. ఈ సీటు రాజబాబు ఇచ్చినందుకు మేము అందరూ ఖచ్చితంగా జనసేన పార్టీని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటూ సెలవు ఇస్తున్నాం.
ఈ కార్యక్రమంలో గెడ్డం కన్నబాబు, చైతన్య, పల్లి దుర్గారావు, జక్కనదొర, మానం గోపి, జిఎస్ నారాయణరెడ్డి, పెద్దిరెడ్డి పద్మ, మాటూరి శ్రావణి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.